కరోనా నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలు దిశగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల కొనుగోలు విధానాన్ని జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ పరిశీలించారు. సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి వెంకట్రావు మాట్లాడుతూ, ప్రతి కూరగాయల షాపు, మొబైల్ మార్కెట్ దగ్గర ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఇద్దరు మేస్త్రులు, నలుగురు వర్కర్ల చొప్పున 5 మార్కెట్లలో ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో గల వార్డులలో శానిటేషన్ లో భాగంగా ఉదయం సాయంత్రం బ్లీచింగ్ చల్లడం జరుగుతోందని, 402 మంది శానిటరీ సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. సీనియర్ జర్నలిస్టు అయిన ఎంబీ శాస్త్రి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ జె నివాస్ తీసుకున్న కఠిన చర్యల వల్ల కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించి ప్రజారోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశారన్నారు. వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్ నివాస్ గారు, జిల్లా యంత్రాంగం అంతా కలిపి చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ నిత్యావసర సరుకులు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు జిల్లాలో ఉన్న రైతు బజారు, పెద్ద మార్కెట్తో పాటు అక్కడ వాటిని క్లోజ్ చేసి విశాలమైన ప్రాంతంలో, విశాలమైన మైదానాల్లో జిల్లా కేంద్రంలో ఒక 6 ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కూరగాయలు, నిత్యావసర సరుకులు అమ్మకాలు, కూరగాయల అమ్మకాలు కూడా విస్తృతంగా అవకాశం దొరికేలాగా, అందరూ సామాన్యులతో పాటు అందరూ వెళ్ళి విరివిగా కొనుక్కునేలాగా ఏర్పాట్లు చేశారు. దానికి తోడు ఎక్కడికక్కడ సామాజిక దూరాన్ని పాటించేలాగే ఎక్కడికక్కడ మార్కింగ్లు చేసి పౌరులందరికీ కూడా దూరంగా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. మార్కింగ్ చేశారు, గ్రౌండ్స్లో ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కూరగాయలు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా రైతు బజార్లతో పాటు ఈ మైదానాల్లోని, ఖాళీ మైదానాల్లో వీటన్నిటిలో కూడా రైతు బజార్లో ఆఫ్ చేశారు. ఖాళీ మైదానాల్లోని ఏర్పాటు చేసి పౌరులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ నివాస్ గారు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. జిల్లాలో నిత్యావసర సరుకులకి, కూరగాయలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనమంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి హ్యాపీగా వాళ్ళందరూ కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా నియంత్రణలో మనం కూడా భాగస్వామ్యం కావాలనే కలెక్టర్ గారి పిలుపుకు ప్రతిస్పందిస్తూ వాళ్ళందరూ కూడా కూరగాయలు కొనుక్కుని, అందుబాటులో ఉన్నవన్నీ కొనుక్కుని వెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేది ఎంత సివియర్గా ఉందో మనందరికీ తెలిసిందే. కాబట్టి దానికి సంబంధించి మన జిల్లాలో కలెక్టర్ గారు ఎక్కడికోడను ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది, సామాజిక దూరం పాటించాలని చెప్పడంతో ఏవైతే ఉన్న మన రైతు బజార్లు, అలాగే మార్కెట్లు, వీటన్నింటినీ ఒక దగ్గర ఉంటే ఆటోమేటిక్గా జనం గుమిగూడడం, సమూహం ఎక్కువగా పెరుగుద్దని చెప్పేసి చెప్పడంతో వీటిని మనకి ఈ శ్రీకాకుళం మన మున్సిపల్ ఎన్టీఆర్ మున్సిపల్ హెల్త్ స్కూలు, అలాగే మనకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర, దాంతోపాటు పిఎస్ఎన్ఎం స్కూల్ దగ్గర, అలాగే ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర కూడాను పెట్టడం జరిగింది. అయితే అప్పటికి కూడాను మనదేది పొట్టి శ్రీరాముల జంక్షన్ దగ్గర ఉండే మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కంజెస్టెడ్గా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని 80 ఫీట్ రోడ్డు దగ్గరకు కూడా మార్చడం జరిగింది ఈ రోజు నుండి. సో ఇక్కడ సుమారుగా ఒక 200 షాపులకు అనుగుణంగా ఇక్కడ మార్కింగ్తో పాటు, అలాగే ఏదైతే 1 మీటర్ డిస్టెన్స్ పాటించాలి అని చెప్పి చెప్పడమో దానికి అనుగుణంగా ఇక్కడ మార్కింగ్ కూడా